ఏపీలో రాజకీయ రచ్చ ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష పార్టీలతో పాటు కుటుంబ సభ్యులు కూడా వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గద్దె దించేందుకు సన్నద్ధమవుతున్నారని తెలుస్తోంది. బ్రదర్ అనిల్ ఏపీలో ఉన్న క్రిస్టియన్ మైనారిటీ బీసీ సంఘాల నేతలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతానికి రాజకీయ పార్టీ ఆలోచన లేదంటూనే మరోవైపు బలమైన పునాదులు వేసుకునేందుకు చర్యలు జరుగుతున్నాయి. అనిల్ అభిమానులైతే మాత్రం రాజకీయ పార్టీ కావాల్సిందేనని ఒత్తిడి తీసుకొస్తున్నారు. వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఏ షర్మిల భర్త అనిల్ విజయవాడలో కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ సంఘాలతో బ్రదర్ అనిల్ సమావేశమయ్యారు. దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం సాగింది. ఏపీలో కొత్త పార్టీ పెట్టాలని ఈ సందర్భంగా అనిల్ను కొంతమంది నేతలు కోరినట్లు తెలుస్తోంది. అవసరమైతే జాతీయ పార్టీ ప్రారంభించాలని రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం. ఏపీలో కొత్త పార్టీ రావాలని బీసీ నేతలు అనిల్తో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఏ నిర్ణయం తీసుకున్నా వెంటే ఉంటామని వివిధ సంఘాల నేతలు బ్రదర్ అనిల్కు తెలిపారు. బ్రదర్ అనిల్ చెప్పడం వల్లే గత ఎన్నికల్లో జగన్కు సపోర్ట్ చేశామని బీసీ సంఘం నేతలు అనిల్తో చెప్పారట. ఇప్పుడు సీఎం బీసీలను పట్టించుకోవడం లేదని, జగన్ సీఎం అయ్యాక 2 ఏళ్లుగా కలిసేందుకు కూడా సమయం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారట. ఎస్సీలకు సప్లాన్ నిధులు కూడా ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారట. అయితే బ్రదర్ అనిల్ కొత్త పార్టీ పెడుతున్నారంటూ జోరుగా ప్రచారం మొదలైంది. విజయవాడలో భేటీ మాత్రమే కాదు, గత నెలలో బ్రదర్ అనిల్ రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ను కూడా కలిశారు. ఇద్దరూ కాసేపు రాజకీయాల గురించి చర్చించారు. రాజకీయాలు అంటే మంచి చేయడమని, రాజకీయ జ్ఞానం తెలుసుకునేందుకు ఉండవల్లిని కలిసినట్లు బ్రదర్ అనిల్ అప్పట్లో చెప్పారు. మా సీక్రెట్లు మాకుంటాయి, అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తాయని అప్పుడు చెప్పుకొచ్చారు. మరోవైపు హిందూ మతోన్మాదం ఈ మధ్య పెరిగిందని, తాను యేసుప్రభుని నమ్ముకున్నానని, దేవుడు చెప్పకుండా ఏ పని చేయనని బ్రదర్ అనిల్ అన్నారు. బ్రదర్ అనిల్తో కుటుంబంతో అనుబంధం ఉందని, అందుకే తనను మళ్లీ కలిసినట్లు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పట్లో చెప్పారు. రాజకీయ కుటుంబ పరిస్థితులపై చర్చించామని, భీమవరం వెళ్తూ తనను కలిశారని ఈ సందర్భంగా ఏపీ విభజన చట్టం పుస్తకాన్ని అనిల్కు అందజేసినట్లు అప్పట్లో ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. ఇప్పుడైతే బ్రదర్ అనిల్ కుమార్ ఏపీ రాజకీయాలపై విజయవాడలో బీసీ క్రిస్టియన్ మైనారిటీ సంఘాల నేతలతో సమావేశం కావడం అంతటా చర్చనీయాంశమైంది. వాళ్ళ ప్రాబ్లమ్ చెప్పడానికి పెట్టారమ్మా వాళ్ళు, క్రిస్టియన్స్ అంతా నాయకులు అంతా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఎవరు వినట్లేదు, మా కోస ఎవరు వినట్లేదు, అది ప్రాబ్లమ్స్ ఏంటని చెప్పడానికి వచ్చారు అంతే. దానికి దీనికి మీరు మీడియాలో వేరే వేసేస్తే సార్, అంటే జగన్ గారు నమ్మి మోసపోయామని చెప్పుకున్నారు, ఏమని చెప్పారు మీ దృష్టి తీసుకొచ్చి మోసపోయామని చెప్పారు కుల సంఘాలన్నీ కూడా ఓట్లేసింది కాబట్టి ఈరోజు మాకు సమస్యలకు ఏ సమస్య పరిష్కారం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే ప్రతి సేవకుల మీద కూడా అనేక వచ్చి పడుతున్నారు, చర్చీలు పడగొట్టేస్తున్నారు, సేవకులకు ఏమాత్రం కూడా న్యాయం జరగట్లేదు. కాబట్టి ఈరోజు అనిల్ కుమార్ గారితో మేము అందరూ కూడా కలిసి మాట్లాడడం జరిగింది. అయితే అయినా త్వరలో మీరు శుభవార్త తింటారు, ఈ త్వరకు ప్రార్థన చేద్దాం అన్నమాట. అందరు తప్ప కొత్త పార్టీ గురించి ఏం మాట్లాడాలంటే, జగన్ గారు వీధికి వచ్చి పాదయాత్ర పేరుతో అందరికీ స్వయంగా తన నోటితోనే హామీలు ఇచ్చాడు. ఇవాళ హామీలు నెరవేర్చమని అడగడానికి జాతీయ నాయకులు కావచ్చు, రాష్ట్ర స్టేట్ నాయకులు కావచ్చు, కనీసం అపాయింట్మెంట్ ఇచ్చి సార్ మీరు మాతో ఈ మాట చెప్పారు, ఈ హామీ ఇచ్చారు, ఇది నెరవేర్చబడాలని అడగడానికి వెళ్తేనే సజ్జల రామకృష్ణారెడ్డిని కలవండి, లేకపోతే ఇంకొక ఆయన కలవండి, చాలామందిని ఆయన చుట్టూ క్వార్టర్ని ఏర్పాటు చేసిన వాళ్ళని అడగమని చెప్తున్నారు తప్ప డైరెక్ట్గా జగన్ గారు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. ఏదైతే నోటితో హామీ ఇచ్చారో ఆ నోటితో సమాధానం చెప్పడానికి కూడా ఆయన ఇష్టపడట్లేదంటే, ఈ సజ్జల రామకృష్ణారెడ్డినో విజయసాయి రెడ్డినో ఆడినో ఇన్నో చూసి ఎవరు ఓట్లు వేయలా, నేను స్వయంగా హామీ ఇచ్చున్నారు. ప్రతి ఒక్క సంఘానికి, కుల సంఘానికి, చేతివృత్తుల వాళ్ళకి, పాస్టర్లకి, సాయిబులు ఇమాములకి, హైందవులకి మీరు స్వయంగా హామీ ఇచ్చున్నారు కాబట్టి హామీ మీరే నెరవేర్చాలి.
దీనికి మీరే సమాధానం చెప్పాలని కుల సంఘాలన్నీ కోరుకుంటున్నాయి. దాని నిమిత్తమే ఈ సమాలోచన మాకు జరిగిన అన్యాయాన్ని ఏ వేదిక మీద పంచుకోవాలని చెప్తే ఆలోచన జరపడానికి కుల సంఘాలన్నీ ఒక దగ్గరకు వచ్చినాయి. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తారు. అనిల్ గారు ఏదైతే క్రైస్తవ ఓట్లన్నీ మాకు వేయించండి, మాకు సపోర్ట్ చేయండి అని అడిగారో ఆ ప్రకారం క్రైస్తవులందరూ కూడా మెజారిటీ పీపుల్ ఆయన ఓట్లు వేసి 150 సీట్లు కట్టబెట్టారు. దాన్ని ఆయన దొంగలో దొక్కారు. క్రైస్తవుల విశ్వాసాన్ని ఆయన చొరగొనలేకపోయాడు కాబట్టి కార్యాచరణ త్వరలో చెప్తా ఉన్నారు. అనిల్ గారు వాళ్ళు కూడా కాకపోతే ఏ చేత అయితే ఓటు ఎదనెక్కించారో ఆ చేత దింపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.